తెదేపా సర్కారు ఘనంగా అమలు చేస్తున్న రుణమాఫీపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రెండు విడతల్లో రుణాలు రద్దయిన 52 లక్షల మందిని పక్కన పెడితే మిగతా వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బ్యాంకుల అలసత్వం కారణంగా మాఫీకి దూరమైన రైతాంగం ఆందోళన చెందుతోంది. బంగారు రుణాలు సెల్ఫ్ డిక్లరేషన్ కింద ఉన్నాయంటూ తిరస్కరించడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. పాసు పుస్తకాలు లేకుండా రుణాలు ఇచ్చే ప్రసక్తే లేనప్పుడు ఆధారాలు లేవని ఎలా ప్రకటిస్తారని నిలదీస్తున్నారు. పరిష్కార కేంద్రాల వద్ద సమాధానాలు చెప్పేవారే కరవవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సొంత జిల్లాలోనే వేల మంది రైతులు రుణాలు రద్దు కాక మండే ఎండల్లో కేంద్రాల చుట్టూ తిరగలేక అవస్థలు పడుతున్నారు. అర్జీల తిరస్కరణతో నిరాశ చెందుతున్నారు. తెదేపా సర్కార్ రైతులకు తొలి ప్రాధాన్యతనిచ్చి ప్రతిష్టాత్మకంగా రుణమాఫీ అమలు చేస్తోంది. ఆర్థిక లోటు అడ్డుపడుతున్న ఎన్నికల వాగ్దానం ప్రకారం 2 విడతల్లో 7,000 కోట్లు జమ చేసింది. ఇప్పటి వరకు 52 లక్షల మంది రైతులకు మాఫీ ప్రయోజనాలు కల్పించింది. అయినా ఇంకా లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హత సాధించలేకపోయారు. కారణాలేవైనా 2 విడతల్లో అప్పులు రద్దు కాని కర్షకుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఎన్నిసార్లు ధ్రువపత్రాలు ఇచ్చినా జాబితాలో పేరు రాకపోవడం పట్ల రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లాలోనే మాఫీ వర్తించిన వారు వేలల్లోనే ఉన్నారు. ఇలాంటి వారి సందేహాలను నివృత్తి చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. నిత్యం వేల దరఖాస్తులతో తండోపతండాలుగా గుంటూరు కలెక్టరేట్కు వస్తున్న అన్నదాతలు రుణమాఫీ జరుగుతుందన్న నమ్మకం తమకు కలగడం లేదని వాపోతున్నారు. గత వారం రోజుల నుంచి తిరుగుతున్నాం మేము. తీసుకుంటున్నారు కానీ ఫస్ట్ ఫేజ్లో అప్లై చేసాం, రాలేదు. డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చాము, అయినా ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా రాలేదని వచ్చింది. ఏ డాక్యుమెంట్లు అయితే మేము ఇవ్వలేదని చెప్పి ఫస్ట్ ఫేజ్లో వచ్చినాయి అవన్నీ కూడా మేము సెకండ్ ఫేజ్లో అప్లై చేసాం, అయినా మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా మళ్ళీ అంతే వచ్చింది. దీని పరిస్థితి ఎంతవరకు ఇస్తారో కూడా నమ్మకం లేదు. రుణమాఫీ ఎంత మేరకు దొరుకుతుందో కూడా అర్థం కాలేదు. కనీసం 3-5% కూడా ఇంతవరకు రుణమాఫీ దొరకలేదు. రైతు మిత్ర గ్రూప్ తరఫున వచ్చాం, అయ్యే పోతేలా అన్న నిర్ణయం తీసుకుని సంవత్సరాలు కాగితాలు ఇచ్చాం, మండలం కాడ ఇచ్చాం, మా బ్యాంక్ మేనేజర్ గారికి ఇచ్చాం. ఇస్తే మా గ్రూప్ వాళ్ళు అన్నారు గుంటూరు కలెక్టర్ ఆఫీసులతో పని అయితే అంటే అక్కడికి వెళ్ళండి అని పంపించారు, వచ్చాం. కానీ వడగాల్పులు ఎక్కడ రావాలంటే మాకు దడిచి రావాల్సింది. 2-3 రోజులు రాబోయేసరికి వీళ్ళు పోటాడుతున్నారని చెప్పి గ్రూప్ వాళ్ళు వచ్చాం. ఇక్కడికి వచ్చినామో జనం ఎక్కువగా ఉన్నారు, ఇక నీరసంగా ఉండి ఇప్పుడు దాకా బయట కూర్చొని వచ్చాం. టీలేదు ఏమి లేవు, వెళ్ళి కొనుక్కున్నప్పుడే మంచిన దాకా ఇప్పుడు వచ్చా పెట్టలేదు సార్. ఎవరు మంచినీళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఢిల్లీ అనుకో లైన్ మళ్ళీ వెనక వెనక్కి వెళ్ళాలి కదా, అందుకని ఎండుంచున్నాం ఇప్పుడు దాకా. రుణమాఫీ దరఖాస్తుల గడువు ఈ నెల 25తోనే ముగిసినా ఎండల తీవ్రత, రైతుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని మే 31 వరకు గడువు పొడిగించారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లోనూ ఫిర్యాదులు స్వీకరిస్తారని ప్రభుత్వం పేర్కొన్నా ఆ దిశగా చర్యలు కొరవడ్డాయి. అసలు మాఫీ ఎవరి సంక్షేమం కోసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను బ్యాంకర్లు వివరాలు నమోదు చేయకుండా తప్పు చేస్తే ఆ శిక్ష తమకా అని అడుగుతున్నారు. దుర్గి బ్యాంకులో వచ్చేసి మేనేజర్ గారిని అడిగితే రుణమాఫీ జరిగిద్దని ఆశపడి మేము వెళ్ళాము. వెళ్తే అక్కడ బ్యాంకీ వాళ్ళు 4-5 టైమ్స్ మేము తిరిగాం. మేము తిరిగి కష్టపడి తిరిగిన దానికి వాళ్ళు స్పందించి ఈ గవర్నమెంట్ మాకు ఈ విధంగా సెల్ఫ్ డిక్లరేషన్ కొట్టమని చెప్పినది, ఫండ్ లేదు సర్దుబాటు కాదని చెప్పినది, అందుకని మేము ఈ విధంగా సెల్ఫ్ అని కొట్టాము. మేము క్రాప్ లోన్ అనేది కొట్టలేదు మేము, అందుకని పట్టదారి పోసుకుని కొట్టాలంటే అక్కడ ఫండ్ లేదు కాబట్టి మేము కొట్టలేకపోతున్నాం, మీకు ఇంకా పని కాదని చెప్పారు సార్. నిరుత్సాహం చేయడానికి వస్తేనే సెల్ఫ్ అని డిక్లరేషన్ వేయడం మేము తీసుకోవట్లేదు, ఏళ్ళు చూస్తున్నారు, నిరుత్సాహం ఉన్నాం. ఇంకా మరి గవర్నమెంట్ మరి నమ్మి మేము ఫస్ట్ నుంచి టీడీపీ అంటే మాట కట్టుబడి ఉంటుందని మేము నమ్మి ఓట్లేసాము. మరి ఈ విధంగా వీళ్ళు నిరుత్సాహపరుస్తున్నారు. ఈ విధంగా ఎండలకు కూడా మేము చాలా బాధపడి చాలా దూరం చూసాము మాచల నుంచి. మేము మరి వచ్చి కూడా మరి ప్రయోజనం లేకుండా పోతుంది. రుణమాఫీ కాని రైతులు అడిగే ప్రశ్నలకు ఫిర్యాదు కేంద్రాల వద్ద సమాధానం దొరకని దుస్థితి. తమకు సూచించిన నిబంధనల ప్రకారం లేవంటూ అధికారులు దరఖాస్తులు తిరస్కరించడాన్ని రైతులు తప్పుబడుతున్నారు. బ్యాంకు పొరపాట్లకు మేమెలా బాధ్యులం అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండు టెండల్ను లెక్క చేయకుండా దూర ప్రాంతాల నుంచి వస్తున్న వృద్ధులు, మహిళలు తాగునీటి సౌకర్యాలు, సర్కారు ధోరణిపై నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికేసార్లు అని చూపించిన ద్వారా మరి కాగితాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మేనేజర్ వాళ్ళు అడిగితే పోయి చెప్పుకోపోయా అని అంటున్నారు. అది ఏమన్నా ఎందుకు పోలేదా ఏంది వాళ్ళు చెప్పట్లేదు మేనేజర్ వాళ్ళు బ్యాంకీళ్ళు. మేము తిరగలేకపోతుంటుంది, ఏం మంత్రులు అవి కూడా లేవు.
రైలు దొరికితేనే తాగొద్దామని కుదరట్లా పూమని పోతాయో పోవనుకుంటున్నాం అందరం నమ్మకం కనపడలేదు. వాళ్ళకి రేషన్ కార్డు లేదు అంటే రేషన్ కార్డు గవర్నమెంట్ ఇచ్చి గవర్నమెంట్ నుంచి ఇచ్చారు కానీ దానికి వాళ్ళకి ఏం పని జరగలేదు. సెకండరీ లోను పెట్టుకుందామని చూస్తే ఎంఆర్ఓ గారు ఏమని చెప్పారంటే మీకు రేషన్ ఉంది ఫస్ట్ ఇచ్చారు కానీ ఆ కార్డు మీకు అవైలబుల్ లేదమ్మా తీసేసి మళ్ళీ పెట్టుకోండి ఓటర్ కార్డు మీద పెట్టుకోమని చెప్పారు. ఓటర్ కార్డు మీద పెట్టుకున్నారు అయినా సెకండ్ ట్రిప్ లోన్ కూడా పోలేదు. మళ్ళీ థర్డ్ ట్రిప్ పెట్టుకుందామని వస్తే ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఓటర్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ తీసి పెట్టమన్నారు. గుంటూరు జిల్లాలో 672241 మంది రైతులు రుణమాఫీకి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. మొత్తం 2924 కోట్లకు గాను 845 కోట్ల రూపాయలు ఈపాటికే రైతు ఖాతాలకు జమ చేసింది. అయినా ఇంకా మాఫీ జరగలేదని వచ్చే రైతుల సంఖ్య రెట్టింపవుతూనే ఉంది. ఏప్రిల్ 27 నుంచి మే 27 నాటికి 20,000 మంది రైతులు దరఖాస్తులు సమర్పించారు. అయితే అధికారుల తిరస్కరణతో మరో 6,000 మంది దాకా రైతులు రుణమాఫీపై ఆశలు వదులుకుని వెనక్కి తిరిగి వెళ్లారు. ఓటర్, ఆధార్, రేషన్ కార్డులు, బ్యాంకు డిక్లరేషన్ సమస్యలతో అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు. గుంటూరు కలెక్టరేట్లో ఓపెన్ చేసినటువంటి ఈ రుణమాఫీ కింద వచ్చేటటువంటి వివిధ రైతుల యొక్క కానివారి అందరికీ కూడా తీసుకోమని చెప్పేసి మనకు చెప్పి ఉన్నారు. ఆదేశాలు మా కార్యాలయానికి ఇచ్చారు. వాటన్నింటిని కూడా ప్లానింగ్ డిపార్ట్మెంట్కి హైదరాబాద్కి ఏ రోజుకి ఆ రోజు తీసుకొని మేము పంపించడం జరుగుతున్నది. రుణమాఫీ కాని రైతులు ఎక్కువగా కూడా ఆధార్ కార్డు, తర్వాత రేషన్ కార్డు, ఈ రెండు కూడా, తర్వాత భూమి నంబరు, ల్యాండ్ డాక్యుమెంట్ నాట్ అవైలబుల్ అనేవి ఎక్కువగా కూడా వచ్చినాయి. అయితే వీటిల్లో కొంచెం డెత్ కేసులు కూడా ఉన్నాయి. ఆ డెత్ కేసులు కూడా టైం లిమిట్ లేదన్నారు. దాన్ని కూడా తీరి తీసుకుంటాము, వాటిని కూడా పంపిస్తాము కూడా. రుణమాఫీ పథకాన్ని అర్హులందరికీ వర్తింపచేస్తామంటున్న సర్కార్ న్యాయబద్ధమైన ఆర్జీలను పరిశీలించాలి. ఇప్పటికే ఆధార్ కార్డులు, కౌలు, రైతుమిత్ర గ్రూపుల విషయంలో నిబంధనలు సడలించిన ప్రభుత్వం సెల్ఫ్ డిక్లరేషన్ అంశంలోనూ ఉదారత చూపాలి. రైతులు వాస్తవంగా తీసుకున్న రుణ మొత్తాలను పరిశీలించి కర్షకులకు న్యాయం చేయాలి. అన్నదాతలకు మేలు చేయాల్సిన రుణ విముక్తి పథకం వారి మెడకు గుదిబండలా మారకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.